హలో గైస్, బోటి రెసిపీ చూడండి. ఈరోజు బోటి చేశాను. ఈ విధంగా ఇక్కడ కెనడాలో అయితే ఈ విధంగా ఉంటుంది, కడిగేసి పెట్టేసి ఉంటారనమాట. దాన్ని మళ్ళీ ఒకసారి ఒక 10-20 నిమిషాలు ఉడకబెట్టేసి హాట్ వాటర్ పెట్టి బాగా ఉడకబెట్టి బాగా 4-5 సార్లు కడిగేసి హాట్ వాటర్తో తర్వాత కుక్కర్లో వేసుకునేసి పిండేసి బాగా కుక్కర్లో వేసి కొద్దిగా మిరపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్ట్, ఆయిల్ వేసి బాగా కొంచెం తెల్లగడ్డ దంచి వేసేసి మొత్తం బాగా కలిపేయాలి. బాగా పిసికేసినట్టు కలిపేసి వాటర్ పోసి బాయిల్ చేసేయాలి. ఒక బాగా 10 విజిల్ వచ్చేదాకా పెట్టేయాలి. 10 విజిల్ వచ్చేదాకా పెట్టేసి తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ తిరగబాటు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ఎలా వచ్చింది చూడండి. మనకు ఇండియాలో అయితే అది కడిగేది అవంత పెద్ద పని కదా. ఇక్కడ వాష్ చేసుకుంటారు, వాష్ చేసి ప్యాక్ చేసి పెట్టేసుంటారు. దాన్ని మళ్ళీ మనం ఒకసారి ఉడకబెట్టేసి బాగా కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టి ఏం చేసినామంటే ఆ నీళ్ళంతా బాగుంటుంది ఇట్టుగా అనేసి అట్లా ఉడకబెట్టి పెట్టేసి పిండేసి బాగా వాష్ చేసి కడిగేసి తర్వాత ఈ మాదిరి ఎంచుతాను, ఉడకబెట్టేస్తాను కుక్కర్లు అన్నీ వేసేసి తర్వాత తిరగబోత చేస్తాను. ఈ విధంగా పోపెడతాను చూడండి. ఈ విధంగా ఆయిల్ వేసుకునేసి ఆయిల్లో కొద్దిగా పట్ట, లవంగాలు 1-2-3 లవంగాలు వేసేసి కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకొని తెల్లగడ్డ కూడా కొంచెం దంచి వేసేసి అన్నీ వేసి బాగా వేయించేసి మేము వడియాలు పడతాం. ఇండియాలో వడియం కొంచెం వేసాను, అది వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి. ఇది ఉంది గార్లిక్ పేస్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా వేసుకొని ఇది బాగా వేగిపోయిన తర్వాత బోటి ఇందులో వేసి వేయించేసినామంటే చాలా బాగుంటుంది. కెనడాలో ఈజీగా అయిపోతుంది, మనకి ఇండియాలో అయితే అది కడిగేది అవంతా చాలాసేపు పడుతుంది. ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు కాబట్టి అట్లే తెచ్చేసుకునేస్తారు. అంతే అండి, ఈ విధంగా ఫ్రై చేసేసాను చూడండి. బాగా ఏం చేస్తే పట పట పట్ట అని పగులుతాయి అవి. ఈ విధంగా చేశాను, బాగుందా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి. కర్రీ ఎలా ఉంది, బాగుందా లేదా కామెంట్లు పెట్టండి. బోటి ఫ్రై కర్రీ కాదు ఇది. రసం అన్నం వేసుకొని సైడ్ డిష్ బాగుంటుంది. రసం అన్నంలోకి మనకి ఇడ్లీ దోశలో కావాలంటే కొద్దిగా వాటర్ వేసి కొంచెం పలుసుగా పెట్టుకున్నామంటే కొంచెం ముద్దగా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి, చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రైకి అయితే ఈ విధంగా ఏం చేసినామంటే బాగా గట్టిగా వేగిపోతాయి.